సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవం కన్నుల పండుగగా జరుగుతోంది. ఈ తెల్లవారుజామున అమ్మవారికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆ తర్వాత ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి తొలి బోనాన్ని వెండి తోటలను సమర్పించారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో భక్తులకు ఎలాంటి ఇక్కట్లు లేకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు యువతులు మహిళలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. వేలాదిగా భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో క్యూ లైన్లన్నీ కిటకిటలాడుతున్నాయి. శుక్రవారం మినీ జాతర ఆరంభమైనప్పటి నుంచే సందడి నెలకొంది. శనివారమే ఆలయ పరిసరాలన్నీ జాతరను తలపించాయి. ఇక ఇవాళ అయితే భక్తులు పోటెత్తారు. జనరల్ బజార్, ఎంజీ రోడ్, ఆర్పీ రోడ్, టొబాకో బజార్ ఇలా అన్ని రోడ్ల నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. దివ్యమంగళ స్వరూపిణిగా దర్శనమిస్తున్న మహంకాళి అమ్మవారిని చూసి భక్తితత్వంతో పులకించిపోతున్నారు. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత బోనాల జాతరకే ఒక గొప్ప కళ వచ్చింది. గతంలో నిరాదరణకు గురైన బోనాల పండుగ ఈ రోజు గొప్ప వైభవంగా హైదరాబాద్ నగరానికే తలమానికంగా బోనాల పండుగ జరుగుతుందంటే గౌరవ కేసీఆర్ గారు మరి ఈ పండుగకి ఇచ్చిన ప్రాముఖ్యత, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తరుణంలో తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా బోనాల పండుగ జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం కూడా కొత్తదనంతోని ఎక్కువ నిధులు కేటాయించి అన్ని దేవాలయాలు కూడా కలకల్లాడే విధంగా, అన్ని దేవాలయాల్లో కూడా పూజలు ఘనంగా జరిగే విధంగా, అన్ని దేవాలయాల్లో బోనాలు కూడా చాలా చక్కగా సౌకర్యంగా ఆడబిడ్డలందరూ
బోనాలు తీసే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. నిర్వాహకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా ప్రజల అభీష్టం మేరకే పరిపాలన కొనసాగుతుంది. రాబోయే కాలంలో కూడా అందరికీ గౌరవం దక్కే విధంగా, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందే విధంగా గౌరవ కేసీఆర్ గారు పరిపాలిస్తా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ శుభాకాంక్షలు. ఈ రోజు అమ్మవారిని మరి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, వర్షాలు కురవాలి, రైతులు బాగుండాలి, అందరికీ న్యాయం జరగాలి, అందరు బాగుండాలి, రాష్ట్ర పరిపాలన సజావుగా కొనసాగాలని చెప్పేసి అమ్మవారిని మొక్కుకోవడం జరిగింది. అందరికీ నమస్కారం. మరి ప్రతి ఆషాఢ మాసంలో చాలా పెద్ద ఎత్తున మరి ఇక్కడ బోనాలు తీస్తుంటారు. ఇక్కడ బోనాలు తీసిన తర్వాత యావత్ హైదరాబాద్ సిటీలో ప్రతి చోట చాలా పెద్ద ఎత్తున బోనాలు జరుగుతున్నాయి. మరి ఏదైతే తెలంగాణ ప్రాంతంలో ఉంది, యావత్ భారతదేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా ఈ బోనాల పండుగ కేవలము తెలంగాణ ప్రాంతంలో ఉన్న సంగతి తెలియజేస్తున్నాను. కాబట్టి ఇక్కడ ఈ మహంకాళమ్మ తల్లి భక్తులకు అందరికీ కొంగు బంగారం అని చెప్పేసి అందరూ తెలుసు. మరి ప్రత్యేకించి చాలా పెద్ద ఎత్తున మహిళా సోదరి మనులు రాత్రి నుండే బోనాలు తీసుకొస్తూ లైన్ క్యూలో నిలబడి మరి బోనాలు సమర్పిస్తుంటారు. మరి తల్లిని కొలుసుకున్న వారికి మరి అష్టైశ్వర్యం తల్లి ప్రసాదిస్తుంది. ధైర్య సాహసాలు కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ సుఖంగా సంతోషంగా ఉండేలాగే ఆమె చూపు ప్రసరించి తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి అమ్మవారు ఆశీస్సు ఉండాలని, మరి తెలంగాణ ప్రాంతం సశ్రశాలం కావాలని, మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆరోగ్యం బాగుండాలని నేను కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. ఈ మధ్యాహ్నం బోనాలతో భారీ ఊరేగింపు జరగనుంది. ఒగ్గుడోలు, డప్పు వాయిద్యాలతో 600 మంది కళాకారుల సందడితో బోనాల ఊరేగింపు అంగరంగ వైభవంగా జరగనుంది. మధ్యాహ్నం 3:30 గంటలకు మాజీ ఎంపీ కవిత 1008 మంది మహిళలతో తరలివచ్చి మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించనున్నారు. ఆర్పీ రోడ్, సుభాష్ రోడ్డు మీదుగా బంగారు బోనాన్ని ఆలయం వద్దకు తీసుకొస్తారు. సీఎం కేసీఆర్ కూడా మహంకాళి అమ్మవారిని దర్శించుకోనున్నారు. పలు పార్టీలకు చెందిన నేతలు, విభిన్న రంగాలకు చెందిన ప్రముఖులు అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆలయం వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసు అధికారులు.